ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. అర్హులకు టీడ్కో ఇల్లు అప్పగించాలి, నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు డిమాండ్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయం. మీడియా సమావేశంలో ఎంపీ భరత్. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, నిరసన ప్రదర్శనలో వామపక్ష నేతల పిలుపు. వైకాపాలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది. బిక్కవోలు మండలం కొంకుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఏపీ టీడ్కో గృహ సముదాయాలను 45 రోజుల్లోగా లబ్ధిదారులకు అప్పగించకపోతే తమ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎర్ర వేణుగోపాలరాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితర టీడీపీ నేతలు హెచ్చరించారు. నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ వద్ద టీడ్కో లబ్ధిదారులతో టీడ్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు అందించాలనే డిమాండ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం అదనపు కమిషనర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 6,544 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన వారికి టీడ్కో ఇళ్లలో బ్లాక్లతో సహా ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. వాటిని అప్పగించకుండా తాత్సారం చేయడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 రోజుల్లో టీడ్కో ఇల్లు లబ్ధిదారులకు అప్పగించాలని, లేని పక్షంలో తామే లబ్ధిదారులను తరలించి గృహ ప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాలు విడిచి పేదల గురించి ఆలోచనలు చేయాలని సూచించారు. టీడ్కో ఇల్లు భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయని, వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు. చంద్రబాబు నాయుడు షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జీ రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతి సుందరి, కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, కార్యదర్శులు కడితి జోగారావు, మహబూబ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరి చంద్రప్రియ, కప్పల వెలుగుకుమారి, ఇన్నమూరి రాంబాబు, తంగేల బాబి, సింహ నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్, పాలవలస వీరభద్రం, రాచపల్లి ప్రసాద్ నాయకులు, ఉప్పులూరి జానకి రామయ్య, మరుకుర్తి రవి యాదవ్, నక్క దేవి వరప్రసాద్, బుడ్డిగ రాధ, కంటిపొడి శ్రీనివాస్, పీతాని కుటుంబరావు, జమ్మి సత్యనారాయణ, అగురు ధనరాజ్, కర్రీకషి పాలిక శ్యామ్, కంటిపొడి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరి కోసం మీ సొంతిల్లు కళ నెరవేరాలని చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మంచి క్వాలిటీగా ఇల్లు చాలా గట్టిగా కట్టించారు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడానికి ముందుకు ఎందుకు రావట్లేదు అనేది ఆయన ఆత్మకి ఆయన పరిశీలన చేసుకోవాలి. ఇల్లు రెడీగా ఉంది, మీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు గృహప్రవేశం చేసుకోవడానికి. ఇటువంటి సందర్భంలో ఆయన ఏదో ఒక సాకులు చెప్పి ఇల్లు ఇంకా మీకు ఇవ్వకుండా వెనుకడు చేస్తున్నారు. లోపలంతా కూడా పాడైపోయిన పరిస్థితి. బయటకు మాత్రం వాళ్ళ షో కోసం వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదన్న విషయం అంతు చిక్కని ప్రశ్న. ఆయన మనసులో ఏముందో మన ఎవరికి అర్థం కావట్లా. 2.5 సంవత్సరాలుగా మనం పోరాడుతూనే ఉన్నాం. లబ్ధిదారులు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? మహిళలంటే మీకు ఎందుకు అంత చులకన? వాళ్ళ బాధ మీకు వినబడదా? వాళ్ళ కన్నీరు మీరు చూడలేకపోతున్నారా అని చెప్పి చాలా సందర్భాల్లో మనం అడగడం కూడా జరిగింది. మనం ఉచ్చమించడంతో జగన్మోహన్ రెడ్డి గారు నిరుడు ఉగాదికి టిట్కో లబ్ధిదారులు రాష్ట్రం నలుమూలలా కూడా ఇల్లులు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. హామీ నెరవేరుస్తాడనే ఒక నమ్మకంతో వార్డు వార్డుగా కూడా తిరిగి టిట్కో లబ్ధిదారులందరికీ కూడా పసుపు, కుంకుమ,
యాకిట్ ముక్క కూడా మేము ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికి వచ్చింది కదమ్మా వాటిలోకి వచ్చి ఇచ్చాం ఎందుకంటే మా ఇంటి ఆడపడుచుగా మీరందరం కూడా ఆనందంగా గృహప్రవేశం చేసుకోవాలి మీరందరం కూడా పసుపు కుంకాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది 42 వాటిల్లో కూడా టిక్కో లబ్ధిదారులందరికీ కూడా కానీ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఆట మొదలుకి తీసుకొచ్చారు మరలా ఇల్లులు ఇవ్వనంటారు కారణాలు తెలియవు ఇల్లు నాశనం చేయడంతో పాటు కొత్త రిసార్ట్ బయటికి వస్తుందమ్మా గతంలో ఎంటి రామారావు గారి టైములో 83 లో ఇల్లు ఇచ్చాడు మహానుభావుడు ఆయన ఒక నినాదం ఇల్లు ఉండాలి తింటానికి తిండి ఉండాలి అని నినాదం తోటి ఆ రోజు ఇల్లు కడితే ఆ ఇల్లు కంటే ఇప్పుడు వలసైన సెటిల్మెంట్ చేస్తాట ఎప్పుడో 83 లో ఆ అన్నిటి కూడా మర్చిపోయారు ఇన్న గవర్నమెంట్లు మారినాయి ఎవరు కూడా డబ్బు కట్టమని అడగలేదు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ డబ్బు కట్టండి ఎవరి కోసం కడతారు వలసైన సెటిల్మెంట్ అంట బ్యాంక్ లాగా చేసేసి మీ అందరి చేత డబ్బు 2019 ఎన్నికల మాదిరిగానే మరోసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో జగనన్న సునామీని చూడనున్నామని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్లోని ఎంపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా ప్రజల మద్దతు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందనే సత్యాన్ని ఈ నెల 19వ తేదీన వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బెషరతుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుకు మద్దతు పేరుతో ర్యాలీలు చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి పాలనలో రైతుల కోసం ఏం చేశారో గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ నాయకులు విరమించుకోవాలని అన్నారు. సమావేశంలో స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, నగరపాలక సంస్థ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, వైసీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు మజ్జీ అప్పారావు, రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, కడలి వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ సంస్థ డైరెక్టర్ భీమారెడ్డి నాగేంద్ర, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ రేగుల బాలశ్రీధర్, వైసీపీ నగర అధ్యక్షుడు మారిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ సుజాత, నాయకులు డాక్టర్ ఆర్ నాగేశ్వరరావు, ఓఎన్జీసీ రిటైర్డ్ అధికారి ఎల్వి ప్రసాదరావు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ గాను ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని డివిజన్ బెంచ్ వారు రేపు కౌంటింగ్ నిర్వహించాల్సిందిగా వారు ఇచ్చిన తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ రేపు ఈ టైంకి జగనన్న సునామీ ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఏదైతే ప్రతిపక్షము గగ్గోలు పెట్టారో ప్రతిపక్షం చేసే కుట్రలు కుతంత్రాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మనకి సర్పంచ్ ఎన్నికల్లో మన బలపరిచిన మనకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అయితే ప్రపంచం వచ్చిందో అదే రీతిలో దానికి రెండింతలు రేపు రిజల్ట్ రాబోయేది రాష్ట్ర ప్రజల యొక్క విజయం అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా నిన్న జరిగిన అంశాల గురించి తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాకాల గురించి ముఖ్యంగా మా అన్న జోగి రమేష్ గారి పైన దాడి చేయడం అసలు మనము ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. జోగి రమేష్ గారు శాంతియుతంగా ఏదైతే ఆయన నిరసన తెలపడానికి అక్కడికి వెళ్తే ఆయన కారిపోయిన దాడి చేయడం అంటే ఒక బీసీ ఎమ్మెల్యే అయితే
बड़ बल वर्ग की संबंधी एमएलए अच्छे आ रक दाड़ चेस्तारा असल आटवीक उदोसारी चंद्रबाबु नायडु गारु गुर्तुक पेट्टुकोवाली अंते काकुंडा अय्यन पात्रुडु गारु आयन माटलाडे माटलु चूस्तुंटे एंत आश्चर्यंगा उंदो अदेदो मोन्न एवो कोन्नि वीडियोलु चूसां आयन एदो रिकॉर्डिंग डान्सुलु चेस्तू व्यवहारं चेसिन तीर अनुकुंटारा राजकीयं अंटे मीरु एंत सुदीर्घमैन अनुभवं उंदि మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు? 5 సార్లు అయినట్టున్నారు. మీరు ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు మానుకోవాలి. మీకున్న వయసుకు తగ్గట్టు పరిణితి చెందిన నాయకుడి కిందన మీరు వ్యవహరించాలి. ఇప్పుడు ఇవాళన్న రోజుల్లో మనం చూస్తే మనం అందరూ కూడా విద్యావంతులు, అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. విద్యావంతులు ఓటర్ల కిందన వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి యువ మోర్చా సత్కారం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవాహి సమర్పణ్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో వైద్య సేవలు అందించి పేద ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యులకు చిరు సత్కారం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. సెప్టిక్ వార్డు సిబ్బందికి రోగులకు చీరలు పంపిణీ చేశారు. డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్, సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరం, ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్, డాక్టర్లు పద్మశ్రీ, చంద్రశేఖర్, వంశీ సత్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండికొండ రమేష్, రాజమండ్రి రూరల్ అధ్యక్షుడు యానాపు యేసు, యువమోర్చా జిల్లా కార్యదర్శి కండవల్లి రావణ్ పాల్గొన్నారు. ప్రజా ఉద్యోగ కార్మిక లేత విధానాలను అవలంబిస్తూ ప్రజా కంటక పాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభా గద్దె దింపడం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జీవి సత్యనారాయణమూర్తి ఉద్ఘాటించారు. మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కును బంద్ను జయప్రదం చేద్దామంటూ రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మివేసి కార్పొరేట్ శక్తులను దారదత్తం చేస్తుందని విమర్శించారు. 144 కార్మిక చట్టాలను 4 కోడుగా విభజించి కార్మికులను విసిగివేసారిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, విభజన హామీలు అమలు చేయకుండా ఆంధ్రులను దెబ్బతీసినందున మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉక్కును ముక్కలు చేసి ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తున్నారని ముప్పాల అన్నారు. పోలవరం నిధులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కూన్రాపు రాంబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జుత్తుక కుమార్, చెల్లుబోయిన కేశవశెట్టి, తోకల ప్రసాద్, శీలం వెంకటేష్, పి రాము, పి సత్యనారాయణ, నగర సహాయ కార్యదర్శి వంగమోడి కొండలరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సామాఖ్య జిల్లా అధ్యక్షురాలు నల్ల భ్రమరంబ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి లోవరత్నం, నాయకులు సేపేని రమణమ్మ, సప్ప రమణ, కీల కృష్ణ, నీడగం నవరోజీ, వానపల్లి సూర్యనారాయణ, ముప్పన వీరభద్రరావు, కె రామకృష్ణ, జీవి రామారావు తదితరులు పాల్గొన్నారు. వైకాపాలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బిక్కవాలు మండలం కొంగుదూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా తమంతా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొంకుదూరు పిహెచ్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెలగల వినయరెడ్డి, ఇతర కమిటీ సభ్యులను అభినందించి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్తి వీరామణి రాజా, హైమా హెచ్చరీస్ అధినేత హెచ్చరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తి వీర్రెడ్డి,
శాసన సభాపతి ప్రత్యేక అధికారి పాడాల సత్యనారాయణ రెడ్డి, కొమరిపాలెం వైకాపా నాయకులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, వైకాపా జిల్లా కార్యదర్శి పివివి ఎస్ఎన్ రెడ్డి, వైకాపా జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్వి సూర్యనారాయణ రెడ్డి, బిక్కవోలు మండల వైకాపా అధికార ప్రతినిధి చిన్నం శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి సోమిరెడ్డి, సత్తి సూర్యరెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు సత్తి ఉమామహేశ్వరరెడ్డి, తేతలి శ్రీనివాసరెడ్డి, సత్తి లక్ష్మణ్ రెడ్డి, వినయ్ రెడ్డి, ఫ్రెండ్స్, వైకాపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ రామకృష్ణారెడ్డి అని ఒక ఉద్యోగం ఉండేవాడు. ఆయన 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా డ్యూటీకి రాకుండా సుమారు 20 లక్షల వరకు కూడా జీతం తీసుకుంటాం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులు కార్యకర్తలు చెప్తే నేను సడన్గా విజిట్ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా అతని ఆఫీసర్ నేను పట్టుకుంటాం, అతన్ని సస్పెండ్ చేయించాం. అదేవిధంగా ఇంకో 2-3 స్టాఫ్ కూడా అతని వల్ల సస్పెండ్ అయ్యారు. భూముల రీసర్వేతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఏఎంసీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన బిక్కవోలిలో 10 రోజుల పాటు డ్రోన్తో జరిగే భూముల రీసర్వేను సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల కొలతలు పారదర్శకంగా ఉండాలనే సదాశయంతో ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టిందన్నారు. మండలంలో ఇప్పటికే కాపవరం, బలభద్రపురం గ్రామాల్లో భూముల ఈ సర్వే పూర్తయిందని సర్వే ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. పౌష్టికాహారమే పిల్లలకు శ్రీరామ రక్షని మహేంద్రవాడ గ్రామ సర్పంచ్ మల్లిడి జయప్రభ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాలను పురస్కరించుకొని మహేంద్రవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని మాట్లాడారు. పిల్లలు పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. రాయవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కుతుకులూరు సెక్టారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పౌష్టికాహార వంటల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ వంటలను పరిశీలించి వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్న సర్పంచ్ జయప్రభ విద్యార్థులను అభినందించారు. ఈ పౌష్టికాహార వంటల పోటీలో విజేతలకు సర్పంచ్ జయప్రభ, ఉప సర్పంచ్ గంగరాజుల సౌజన్యంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు శ్యామ్, గిరిజేశ్వరి దేవి, భారతి, వేణు, విజయకుమారి, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అతలాకుతంగా మారిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. జనసేన వనరక్షణ కార్యక్రమంలో భాగంగా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో నిమ్మ మొక్కల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాట దిశగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 100,000 మొక్కల పంపిణీ చేయాలనే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టామని, దానిలో భాగంగా నేటికి 65 రోజులు కాగా 65,700 నిమ్మ మొక్కలను జగ్గంపేట నియోజకవర్గంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొక్కలను పంపిణీ చేస్తూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. అధికార పార్టీ స్థానిక నాయకుల ఆగడాలకు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన చేసిన సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటం శెట్టి శ్రీదేవి, రామకూర్తి నరసింహం, సత్యనారాయణ, వెలది చిన్నోడు, గొల్లపల్లి విజయ్, తెమ్మనబోయిన రాజు, దారులంక వెంకటరమణ, బత్తుల బాపిరాజు, నట్టే కృష్ణ, జన సైనికులు పాల్గొన్నారు. చాలా చోట్ల చూస్తా ఉన్నాం ఫంక్షన్లు. మరి గత ఎప్పటి నుంచో వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పటి నుంచి కానీ, పెద్ద వయసు వచ్చినప్పటి నుంచి కానీ ఫంక్షన్లు వచ్చేవాళ్ళు కూడా ప్రతి వీధిలో కూడా మాకు గత 15 సంవత్సరాల నుంచి ఫంక్షన్ వస్తుంది, ఫంక్షన్ తీసేరు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు.
అదే రకంగా మరి భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది సంవత్సర కాలం అయింది మా భర్త చనిపోయి కుటుంబ యజమాని చనిపోయారు మరి కుటుంబానికి మనకు ఆధారం లేదు సంవత్సరం నుంచి పెన్షన్ పెట్టి పంచాయతీ చుట్టూ తిరుగుతా ఉన్న పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ఎంతమంది బాధపడతా ఉన్నారు నమస్తే అండి నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని జనసేన వనరక్షణ కార్యక్రమం 65వ రోజు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది ఇప్పటి వరకు సుమారు 66,000 నిమ్మ మొక్కలు ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేయడం జరిగింది 100,000 మొక్కలు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి కూడా మొక్కలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్ రాజ్యాంగాన్ని ప్రజలపై రుద్దుతున్నారని తస్మాత్ జాగ్రత్త రాబోయే తగిన మూల్యం చెల్లించుకుంటారని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి, భావి తరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి హేయమైన చర్య అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని చెప్పి వెళ్లడం, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ పోలీసులు అడ్డుకోలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోర్పు సాయితేజ, జిల్లా నాయకులు జీను మణిబాబు, బుర్రి సతీబాబు తదితరులు పాల్గొన్నారు. ముందు రోజు రాత్రి వచ్చి గృహ నిర్బంధం చేసేస్తారు, అలాగే అక్కడ అన్యాయం జరిగింది, రేపు ఎల్లుండో వీళ్ళు వెళ్తారు అంటే ముందు నుంచి కూడా వాళ్ళ మీద డ్యాక్ అనేసి వెళ్లకుండా కూడా చేసే పరిస్థితి. ఇదే పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారి మీదకి నేను ఇల్లు ముట్టడించడానికి వెళ్తున్నానని ప్రెస్ మీట్ పెట్టి మరీ పెడన నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా వచ్చే వరకు కూడా ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? డీజీపీ గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా అధినాయకుడు కొన్ని లక్షల మందికి అభిమాన పాత్రుడు, భావి తరాల భవిష్యత్తు కాపాడే వ్యక్తి, రాబోయే తరాలకి దిశా దశ నిర్ధారించే వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది అంటే సామాన్య ప్రజలు, సామాన్య మానవుల గతి ఏమవుతుంది ఈ రాష్ట్రంలోని? అందుకే డీజీపీ గారు ఈ 2.5 సంవత్సరాల్లో 500కు పైగా మర్డర్లు కానీ మానభంగాలు కానీ జరిగాయి. కళ్ళు మూసుకుని ఉన్నారు, మీరు నిద్రావస్థలో ఉన్నారు. 3 రంగుల జెండానికి కళ్ళుకు కట్టుకుని కేవలం వైసీపీ ప్రభుత్వానికే మీరు కొమ్ము కాస్తున్నారు. ఉన్న ప్రజలందరూ కూడా మీ అండర్లో లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అంబేద్కర్, మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్య భద్రత కలిగిన వ్యక్తి మీదకి ఈ జోగి రమేష్ గారు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే పదవిలో, గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ఒక వీధి రౌడీ కన్నా దారుణంగా, వీధి రౌడీలు కూడా సిగ్గుపడతారేమో వీళ్ళు చేసిన పనికి, వాళ్ళు కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరం. తెలుగుదేశం జనసేన పార్టీలతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఎంపీ మార్గాని భరత్ రామ్ను రాజానగరం నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వమని రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం హెచ్చరించింది. రాజానగరంలోని మాధవి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజానగరం మండల కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ధూలం పెద్ద అధ్యక్షతన జరిగింది. పలువురు మాట్లాడారు. 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన జక్కంపూడి కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. జిల్లాలో జక్కంపూడి కుటుంబానికి మంచి పేరు ఉందని అన్నారు. మార్గాని భరత్ రామ్ ఎవరికి తెలియకపోయినప్పటికీ
శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి, జగ్గంపూడి రాజా, జగ్గంపూడి గణేష్లు రాజానగరం నియోజకవర్గం అంతా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిపించారని పేర్కొన్నారు. అభివృద్ధి అంటేనే జగ్గంపూడి అని, అభివృద్ధిలో జగ్గంపూడి కుటుంబాన్ని అందుకోలేరని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని జగ్గంపూడి కుటుంబాన్ని విమర్శిస్తే రాబోయే రోజుల్లో డిపాజిట్లు కోల్పోతారని హెచ్చరించారు. రచ్చబండ కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఇంటి వద్ద పెట్టుకోలేదని, ప్రతి గ్రామంలోకి వెళ్లి గ్రామ సమస్యలు తెలుసుకొని రచ్చబండ కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. మార్గాన్ని ఎస్టేట్లో కూర్చొని రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం తగదని అన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించింది భరత్రామ్ అని అన్నారు. మాజీ ఎంపీపీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సలహా మండలి చైర్మన్ వేమగిరి కృష్ణ, వాసం శెట్టి పెద్ద వెంకన్న, రాజానగరం సర్పంచ్ కుందేటి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద వెంకన్న, మందారపు వీర్రాజు, సోమేశ్వరరావు, గన్నినాని బాబు, అడబాల చిన్నబాబు, సాయిరాం, ఉండమట్ల రాజు, నాలం రోషయ్య, పెద్దిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి రెచ్చగొట్టి అనేక మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మండల పార్టీ మీటింగ్ పెట్టి 2000 మంది జనంతో ఈ హాల్ అంతా నిండిపోయి అందరూ కూడా వాళ్ళ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. భరత్రాము గారు, మీకు ఈ అధికారం ఈ 2 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ మామూలు రోజులే ఉంటాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అస్మా జాగ్రత్త. రాజానగరం మండలంలో ఎక్కడ కూడా ఏ గ్రామం కూడా మిమ్మల్ని తరలించదో ఖచ్చితంగా మీరు ఏ గ్రామానికి వచ్చినా సరే ఆ గ్రామంలో మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తిరగబడి తవరి చెప్పులతో కొట్టే రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జగ్గంపూడిని ఎదిరించేవాడు ఎవడైనా సరే, వాడు ఎంపీ ఏంటి ఎవరైనా సరే, మాకు దగ్గరైతే కాదు. అతను ఏ రోజు కూడా మేము శత్రువు కింద చూస్తున్నప్పుడు మిత్రుడి కింద ఏ రోజు చూసే పరిస్థితి లేదు. జగ్గంపూడి కుటుంబాన్ని విమర్శిస్తే వాడికి రోజులు దగ్గర పడ్డాయన్న ఆలోచన మాకు రావాలి. ఈ రోజు మీ అంతా మేము చూస్తా ఉన్నాం. మీరు రచ్చబడ్డ మీ వ్యవహారం, మీ గొడవ అంతా కూడా మీ సొంత ఇమేజ్ కోసం మీరు సైడ్ ఆర్టిస్టులు పెట్టుకుని ఫేక్ ఆర్టిస్టులు పెట్టుకుని మీ ఇష్టం అన్నట్టు న్యూస్ ఇస్తా ఉన్నారు. ఈ ఫేక్ ఆర్టిస్టులు ఫేక్ కింద మిగిలిపోతారు మీ జీవితంలో అక్కడికి. ఈ 2 సంవత్సరాలు తప్ప మీరు తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులకు టీడ్కో ఇల్లు అప్పగించాలి, నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు డిమాండ్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయం, మీడియా సమావేశంలో ఎంపీ భరత్. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, నిరసన ప్రదర్శనలో వామపక్ష నేతల పిలుపు. వైకాపాలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది, బిక్కవోలు మండలం కొంకుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.